బాల్కొండ నియోజకవర్గంలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రస్తుతం మాట్లాడుతున్నారు పసుపు కొనుగోలు చేస్తాం మూడు వేల ఐదు వందలు తగ్గకుండా ఎర్రజొన్నలు కొనుగోలు చేస్తాం రెండు వేల రెండు వందల రూపాయలకు మొక్కలు కొనుగోలు చేస్తాం అదేవిధంగా మిర్చి పదిహేను వేల రూపాయలకు కొనుగోలు చేస్తాం పత్తి ఆరు వేల ఐదు వందలకు కొనుగోలు చేస్తాం కందులు ఆరు వేల ఏడు వందలకు కొనుగోలు చేస్తాం చెరుకు నాలుగు వేలకు కొనుగోలు చేస్తాం ఈ ప్రాంతంలో అత్యధికంగా పండించే సోయాబీన్ను నాలుగు వేల నాలుగు వందల రూపాయలకు కొనుగోలు చేస్తాం ఎర్రజొన్నలు మూడు వేల ఐదు వందలు జొన్నలు మూడు వేల యాభై రూపాయలకు కొనుగోలు చేస్తాం ప్రతి వరి రెండు వేల ఐదు వందల వరి గురించి మీకు ఒక మాట చెప్పాలి మిత్రులారా నిన్న కరీంనగర్ సమావేశానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు వచ్చింది ఇవాళ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం ఉరేస్తే ఉరేసుకున్నట్టే అని మన ముఖ్యమంత్రి గారు చెప్తే పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ అందుకే తెలంగాణలో ఛత్తీస్గఢ్ మోడల్ అమలు చేస్తామని కరీంనగర్ గడ్డ మీద నుంచి నేను చెప్పిన ఛత్తీస్గఢ్ మోడల్ ఏందయా అంటే వరి క్వింటాల్కు రెండు వేల ఆరు వందల అరవై రూపాయలకి ఛత్తీస్గఢ్లో మేము కొంటున్నాం ఎవరికైనా అనుమానం ఉంటే బస్సులు పెడితే పోయి చూసి రాపోండి ఇదే కాదు ఆవు పేడ కూడా కేజీకి రెండు రూపాయలు ఇచ్చి గోమూత్రం కూడా కేజీకి రెండు రూపాయలు ఇచ్చుకుంటున్నారా అక్కడ ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం కోసం ఎరువులతో పండించిన పంటలు అవుతున్నాయని సేంద్రియ వ్యవసాయం కోసం ఆవు పేడను పేడను గోమూత్రంతో సహా గోపాలమిత్రుల పేరు మీద పక్క రాష్ట్రంలో పండించిన పంటనే కాదు ఇవాళ పశువుల యొక్క పెండ నుంచి మొదలు పెడితే గోమూత్రం వరకు కూడా ఇవాళ కొని పంట పొలాలలో సేంద్రియ వ్యవసాయం చేయడానికి మన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి గారు అక్కడ అమలు చేస్తున్నాడు ఇక్కడున్న రైతు సంఘాలకు నేను సూచన చేస్తున్నా ఇక్కడ నుంచి సంఘాల మిత్రులు చూడడానికి వెళ్తామంటే మా మోహన్ రెడ్డికి నేను ఆదేశాలు ఇస్తున్న బస్సులు పెడతాం మీరు ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెళ్ళి చూడండి రెండు వేల ఆరు వందల అరవై రూపాయలకు వడ్లు మేము అక్కడ కొంటున్నాం కాబట్టి ఈడ ఏదైతే చెప్తున్నామో ఛత్తీస్గఢ్ మోడల్లో వ్యవసాయ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ అమలు చేస్తామని తెలియజేస్తూ ఇంత ఆలస్యమైన ఇంత ఓపికగా ఉండి ఈ సమావేశాన్ని విజయవంతం చేసి మీరు అండగా నిలబడ్డందుకు నేను ఆశిస్తున్న నిజామాబాదు షా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పదికి పది కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అప్పుడే అప్పుడే మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు విశ్వాసం కలిగింది మా మిత్రులు బంధుమిత్రులు మా అందరు ఇంటికి వచ్చినారు మా ఇంత ఓపికతో ఇక్కడ కూర్చున్నారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినాయని నేను భావిస్తున్నా రాబోయే పది రోజులు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే తిరుగుతుంటా ఏ అవకాశం ఉన్నా నా యాత్రలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా సోదరులందరూ ఇక్కడ పక్కకే శుక్రవారం చెట్టుంది అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం